ఈరోజు జూలై 1st అంటే ఇది ఎవరికి ప్రాముఖ్యత అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. జనవరి 1st అందరికీ ఇదే గుర్తుంటుంది, ఎందుకంటే నూతన సంవత్సరం కాబట్టి. అలాగే కొన్ని తారీఖులు కొంత ప్రత్యేకత ఉంటుంది, కానీ సమాజానికి తెలియని తారీఖు ఏంటంటే 1st జూలై. ఎందుకు ఈ 1st జూలై ఉద్యోగులకి అంత ప్రయారిటీ అంటే, గతంలో డేట్ ఆఫ్ బర్త్లు కరెక్ట్గా లేనప్పుడు చాలామంది ఎంప్లాయీస్కి 1-7 అని చెప్పి 1st జూలై, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేది 1st జూలైకి స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఆ రోజుకి వయసు ఎంత ఉండాలని ఒక నియమం ఉంది కాబట్టి, దానికోసం గతంలో అంటే 1960కి ముందు పుట్టిన వాళ్ళందరికీ కూడా, ఎక్కువ మందికి 60 మ్యాక్సిమం 70లో పుట్టిన వాళ్ళందరికీ కూడా పల్లెటూళ్ళలో డేట్ ఆఫ్ బర్త్లు మెయింటైన్ చేయని వాళ్ళకి 1-7 వేసేవాళ్ళు. అలాగే ఎంప్లాయీస్ రావాల్సిన పీఆర్సీ, ఇది 1st జూలై నుంచి రావాలి. ఇప్పుడు కాదు, ఎన్నో పీఆర్సీలుగా 1st జూలై నుంచి అమలు చేసిన పద్ధతిలో ఉన్నాం. మన రాష్ట్రంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒక పీఆర్సీ ఇవ్వాలి. 1-7-2018కి ఈ 11వ పీఆర్సీ డ్యూ ఉంది. మరి 1-7-18కి ఆ రోజున ప్రభుత్వంతో కొత్త పీఆర్సీ కమిషన్ ఎంచుకోవడం, మరి ఎలక్షన్ ఎన్నికలు రావడం, మార్చిలో ప్రభుత్వాలు మారడం, ఈ ప్రభుత్వం రాగానే మరి నేను ఒక మంచి పీఆర్సీ ఇస్తానని చెప్పినప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా ఆనందపడ్డారు. కొత్త ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తులకి బాగా సానుకూలంగా ఉన్నారని చెప్పి, అలాగే ఈయన కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన 20% అయ్యారు కాదు, నేను 27% ఇస్తాను, అయితే జూలై 19 నుంచి ఇస్తానని చెప్పి 3 నెలలు దాన్ని వాయిదా వేసినా కూడా ఎంప్లాయీస్ పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకంటే 27% అయ్యారు ఇస్తే ఫిట్మెంట్ ఇంకా చాలా గొప్పగా ఉంటుంది, మనకి బాగుంటుంది ఆర్థికంగా అని అందరూ ఆశించారు. కానీ 1-7-2018 నుంచి రావాల్సిన పీఆర్సీ 1-7-2019కి లేదు, 1-7-2020కి లేదు, 1-7-2021కి లేదు. అంటే 3 సంవత్సరాలు కళ్ళ ముందు అలా కరిగిపోయి పీఆర్సీ వస్తారని తెలియని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటే ఎంప్లాయీస్ ఎవరు చెప్పుకోవాలి? అసలు ఎంప్లాయీస్ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఆయన చాలా పాదయాత్రలు చాలా సభలో చెప్పాడు, నేను ఒక మెరుగైన పీఆర్సీ ఇస్తాను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులేట్ చేస్తాను, వారం రోజుల్లో నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి చాలా చాలా చోట్ల ఏ ఎంప్లాయీ నాయకులు వెళ్ళినా కూడా చెప్పి, ఇది నేను చేస్తాను, నేనే పాత ముఖ్యమంత్రిలా కాదు అని చెప్పి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఉద్యోగ సంఘాలతో నెక్స్ట్ క్యాబినెట్లోనే వీటి మీద నేను నిర్ణయం తీసుకుంటా అన్నాడు ఆయన. అందరు నమ్మారు ఈ పాదయాత్ర చెప్పిన మాటలను నమ్మబట్టే ఉద్యోగస్తులు ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యుత్సాహంతో గెలిపించారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మాట లేదు, అసలు ఉద్యోగ సంఘాలను కలిసే పరిస్థితి అంతకంటే లేదు, ఉద్యోగ సంఘాల డిమాండ్ల గురించి మాట్లాడే వాతావరణం వాళ్ళ ప్రభుత్వంలో అసలే లేదు. ఆ రోజు 27% అయ్యారిస్తే అయ్యారే 27% ఇచ్చాడు, ఈయన పీఆర్సీ ఎంత గొప్పగా ఉంటుందని చెప్పి అందరూ కూడా ఆశపడ్డారు. కానీ పక్క రాష్ట్రంలో 30% ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఆర్థిక శాఖ అధికారులు మనమే ఇవ్వలేదు, 27% ఇప్పటికే ఇస్తున్నాం, డిఫరెన్స్ పెద్దగా ఏముండదు, కాబట్టి పీఆర్సీ ఆలస్యమైన కూడా మనకి ఎంప్లాయీస్లో పెద్ద ఇది ఉండదని చెప్పి ఆయన తప్పుదారి పట్టించారా? లేదంటే నాది ఆరంభ సూరత్వమే, మాట నిలబెట్టునే అవకాశం లేదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అనేది ఇప్పుడు ఉద్యోగుల సంఘాలు తెలుసుకోవాలి. సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తానని చెప్పి చాలా బహిరంగంగా చెప్పాడు ఆయన. ఆర్థిక మంత్రి ఫ్లోర్లో అటు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ దీనికి టైం లైన్ లేదని చెప్పాడు. మరి మొన్న ఏప్రిల్ 2021లో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో సిపిఎస్ మేము రద్దు చేయలేమని చెప్పి చెప్పినట్టుగా ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు. కావాలంటే ప్రభుత్వం ఇచ్చే కంట్రిబ్యూషన్ ఏదైతే ఇప్పుడు 10% ఉందో దాన్ని కావాలంటే కేంద్ర ప్రభుత్వం సమానంగా 14% చేస్తాం తప్ప మేము రద్దు చేయలేమని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దాదాపు 2 లక్షల మంది వాళ్ళ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎన్నో ఉద్యమాలు చేశారు, చావోరేవో తేల్చుకుంటా ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు అయితే చలో అసెంబ్లీ ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఆ సంఘాలన్నీ ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? సమాధానం చెప్పాలి. అంటే ప్రభుత్వం చెప్పిన దాన్ని వాళ్ళకి అంగీకరించినట్ట, లేదా ప్రభుత్వాన్ని ఎదిరించలేనట్ట అనేది కూడా ఉద్యోగ సంఘాలు ఆత్మవ్యవస్థ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉంది. అలాగే డిఏ, అసలు ఇది ప్రపంచంలో 8వ వింత. 3 డిఏలు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తే ఏ డిఏగా డిఏ ఇవ్వచ్చు, లేదంటే ఇప్పుడు నువ్వు ఏమి ఇస్తున్నావో క్యాష్గా ఆ డిఏ వరకే జీవో ఇవ్వచ్చు. కానీ 2022లో కూడా నేను డిఏ ఇస్తానని చెప్పి
అడ్వాన్స్గా జీవోలు ఇచ్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. పోనీ ఇచ్చారు, జనవరి 21 ఇవ్వాలి, ఆ డిఏ ఇంతవరకు ఇవ్వలేదు. పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు. చాలామంది అనుకుంటారు పెన్షనర్స్ ఇంటి దగ్గర కూర్చుంటారు, వాళ్ళకే పని లేదు ఏంటని. కానీ ఇవాళ మీరు ఇవ్వాల్సిన డిఏల వలన 1,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది పెన్షన్. కొంతమంది చిన్న చిన్న ఉద్యోగస్తులు రిటైర్ అయితే వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు 60% ఉన్నారు. ఎవరో పిల్లలు బాగా సెటిల్ అయ్యి మంచి హోదాలో రిటైర్ అయిన వాళ్ళకి ఇబ్బంది లేదేమో, కానీ చిన్న చిన్న ఉద్యోగాలు రిటైర్ అయిన ఎంప్లాయీస్ అంతా కూడా ఇవాళ పెన్షన్ మీద బతుకుతున్నారు. వాళ్ళందరికీ జూలై 1 అంటే పీఆర్సీ గుర్తొస్తుంది. జనవరి 1 అందరికీ తెలుసు, లేదా ఇంకో తారీఖు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన దినం అందరికీ తెలుసు, లేదా జనవరి 26 రిపబ్లిక్ డే అందరికీ తెలుసు, ప్రపంచానికి భారతదేశంలో ఉన్న సొసైటీలు అన్నిటికీ తెలుసు. కానీ జూలై 1 యొక్క ప్రాముఖ్యత అనేది ఈ సమాజానికి తెలియదు, అది ఒక ఎంప్లాయీస్కి తెలుసు. ముఖ్యమంత్రి గారు ఈరోజు జూలై 1 కనీసం వాళ్ళు ఒక నిర్ణయం చెప్పండి దీని మీద. మేము పీఆర్సీ ఇదిగో 31/7 అంటే ఈ నెలాఖరులోపు ఇస్తాము, లేదు ఆగస్టులో ఇస్తాము, ఒక స్పష్టమైన హామీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అవసరం ఇవాళ ఎంతో ఉంది. 2 అంశం, ఎప్పటి నుంచి ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు 20% ఐఆర్ని ఏప్రిల్ 1, 2019 నుంచి ఇస్తానంటే మీరు ఐఆర్ పెంచి దాన్ని 3 నెలలు వాయిదా వేసి జూలై 2019 నుంచి ఇస్తా ఉన్నారు. సరే, పెరిగింది కాబట్టి 3 నెలలు పోతే పోనీ అనుకున్నాం. కానీ ఉద్యోగస్తుల యొక్క ఆలోచన ఏంటంటే మీరు ఐఆర్ ఏ రోజు నుంచి ఇస్తే ఆ రోజు నుంచే పీఆర్సీ అమలు అవుద్దని చెప్పి నమ్మకం. కానీ ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది, 2021 2 సంవత్సరాలు అయింది. అసలు పీఆర్సీ ఇచ్చే వాతావరణం ప్రభుత్వంలో లేదు. కనీసం నిన్న క్యాబినెట్లో కూడా దాని గురించి ఆయన మాట్లాడతారేమో అనుకున్నాం, జాబ్ చాట్తో పాటు అది మాట్లాడలేదు ఇది మాట్లాడలేదు. అంటే ప్రభుత్వం దాదాపుగా పీఆర్సీ ఇప్పుడు పరిష్కరించాలన్న ఆలోచన లేదనేది స్పష్టమవుతుంది.